మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో వెలుగు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మట్టికొండల చలివేంద్రంను మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ చలివేంద్రంను దాహార్థులందరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. మండు వేసవిలు వడదెబ్బ నుండి కాపాడుకోవడానికి అధికంగా నీరు సేవించాలని సూచించారు. అతి తక్కువ సమయంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు రామ్ప్రకాష్ను రమేష్ బాబు అభినందించారు. మన వెలుగు స్వచ్ఛంద సంస్థ తరపు నుండి వెలుగు స్వచ్ఛంద సంస్థ రామ్ప్రకాష్ గారు మరి ఈరోజున ఇక్కడ సేవా దృక్పథంతో మరి వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మండే ఎండల్లో మరి ఇది ఇంపార్టెంట్ ప్లేస్, మరి మంచిర్యాల పట్టణంలోని మరి హైవీ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్, సెంటర్ పాయింట్ అయితే మరి ఇక్కడ నుంచి ఎక్కువ మంది కూడా ఈ చలివేంద్రం నుంచి అటు ఇటు తన అవసరాల దృష్ట్యా వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని వాటర్ తాగి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈ మండే ఎండలైతే 42-43 డిగ్రీల ఎండలు మన ఈ మంచిర్యాల పట్టణం ప్రాంతంలో కానీ మరి గోదాకల పట్టణం ప్రాంతంలో కానీ మరి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎక్కువ ఎండలలో కూడా మరి ఇంపార్టెంట్ ఉంటే తప్ప మరి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంపార్టెంట్ ఉన్నా కూడా పక్కనే మన వేడి తాపానికి మనుషులు అలసిపోయి మన వడదెబ్బ కలిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మన వాటర్ను కూడా అవకాశం ఉన్నంత ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మరొకటి ఏంటంటే గతంలో నుండి మరి రామ్ప్రకాష్ గారు కూడా మరి మొన్నటిదాకా 4 నెలల క్రింద దాకా మరి బిజినెస్ చేశాను. ఆ తర్వాత బిజినెస్తో ఓన్లీ మన ఒక్కరే బతకగలుగుతాం, మన ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది, ఏదో విధంగా సమాజానికి మరి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి సంకల్పించి రోజు తన యొక్క అంటే సొంతంగానే ఇప్పటివరకు కూడా తన యొక్క తన ఉన్న నిధులతో మన సేవా దృక్పథంతో రకరకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అది విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ సామాజిక పర్యావరణం మీద కూడా కానీ అటువంటి వాటికి కూడా ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన గురాన్లే కానీ బైబిల్లే కానీ మరి హిందూ మత గ్రంథాలే కానీ వచ్చిన దానిలో ఒక 10% సేవా దృక్పథాలకు ఎదుటి వ్యక్తి ఖర్చు పెట్టాలని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ప్రతి ఒక్కరు లోపల కూడా ఇట్లా మార్పు వచ్చి మన ఏదో ఒక విధంగా ఎదుటి వ్యక్తికి ఆపదలో ఉన్న వ్యక్తికి మరి సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అట్లా సహాయం అందించిన రోజు మనకు ఇండియాలో పేదరికం అనేది కూడా మరి ఉండకుండా ఉంటుంది. ప్రతి ఒక్క బిజినెస్ లక్షలు కూరగట్టడమే కాదు, ఆ లక్షలు కూడా మరి సామాన్య పౌరులు కొనుగోలు చేసిన ట్యాక్స్ల మీదనే మనకు లాభాలు చేకూరుతాయి. ఆ లాభాలలో 100% అయినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ సామాజిక కార్యక్రమం వినియోగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని రోజుల తర్వాత ఇప్పటి నుంచి గత 4 నెలల నుంచి కుట్టు మిషన్లు కానీ ఇంకా ఏదైనా కానీ అక్షరాభ్యాసం మీద కానీ పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఏమైనా ప్యాడ్ల పంపిణీ, పుస్తకాల పంపిణీ, తనకు తోచినంత సహాయం చేయడానికి మరి రామ్ప్రకాష్ గారు ముందుకు వస్తున్నారు. అతను ఈ సందర్భంగా నేను అభినందిస్తాను. ముఖ్యంగా ఇది చాలా రద్దీ ఏరియా. ఈరోజు ఈ రద్దీ ఏరియాలో మన వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎండాకాలంలో ఎంతోమంది దాహార్థుల కోసం వాళ్ళందరికీ దాహాన్ని వాటర్గా మా ద్వారా అందించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసి జరిగింది. ఇక్కడే ఏర్పాటు కారణం ఏంటంటే ఈ పక్కనే ఓర్బిట్ దగ్గరనే ఇక్కడ ప్రతిరోజు ఎంతోమంది కూలి వాళ్ళు వచ్చేసి ఇక్కడ అడ్డం ఉంటుంది. వీళ్ళు ఎక్కడో వర్క్ చేసి ఇక్కడ నుంచి లక్ష్మీపేటను వెళ్ళడం కానీ శ్రీరాంపూర్ వెళ్ళడం కానీ అన్నిటికీ ఒక మంచి చౌరస్త లాంటి ప్లేస్ ఇది. ఈ చౌరస్తగా అయితే ప్రతి ఒక్కరికి వాళ్లకు ఎంతో కష్టపడి పనిచేసి వాళ్ళు తిరుగు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకు ఒక వాళ్ళ కష్టానికి వాళ్ళకు ఇక్కడికి వచ్చేసి దాహాన్ని తీసుకొని వెళ్తున్నారు. సో వాళ్ళందరికీ కాకుండా ఎంతోమంది ప్రయాణికులు ఇక్కడ మన ఈ చౌరస్తలో ప్రయాణం చేసేటువంటి అందరికీ కూడా మనం దాహాన్ని తీర్చడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందు చేశాము. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సిఐ ట్రాఫిక్ సిఐ గారు రమేష్ గారికి ముఖ్యంగా మా తెలుగు ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో సారు కూడా చాలా మంచి సేవా గుర్తుతో ఉన్నటువంటి మనిషి. చాలా ఎన్నో రకాలుగా మేము ప్రతి ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ సంబంధించి చూస్తే సార్ వచ్చిన తర్వాత చాలా మంచి ఒక ట్రాఫిక్ నియమ నిబంధనలతో అందరూ మంచి చక్కగా చేస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉన్నది. అట్లాగే మా వెలుగు ఫౌండేషన్ నుంచి విద్య, వైద్య, సామాజిక, పర్యావరణం సంబంధించిన భాగంలోనే ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలిసిన విషయమే చేస్తున్నటువంటి సందర్భం.
ఆ భాగంలోనే ఈరోజు ఈ యొక్క చలివేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ చలివేంద్రం ఈరోజు నుండి ప్రతిరోజు మనకు డే బై డే ఒకరోజు అంబలి, ఒకరోజు చల్ల బటర్ మిల్క్ లాంటి ఇలాంటి కార్యక్రమాలు ఇవి మేము ప్రస్తుతం సొంతగానే మేము చేస్తున్నామండి. ప్రతి కార్యక్రమంలో మేము ఎవరిని ఆశించకుండా ఇందాక సహాయం చెప్పినట్టుగా ప్రతి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకము, ఏదో వ్యాపారంలో ఉంటుంది. సరే, ఏదో రకంగా మన వంతు మనము ఈ సమాజానికి మనం చేయాలని చెప్పేసి మేము ముందుకొచ్చినటువంటి విషయం. గత 14 సంవత్సరాల నుంచి మాకు ఉన్నటువంటి ఈ యొక్క సంకల్పము ఈ సంవత్సరం 2019 జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఫుల్ టైం సర్వీస్ చేయడానికి మేము ముందుకొచ్చాము. ప్రతిరోజు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ప్రతి ఒక్కదాని విషయంలో మేము ముందుకెళ్ళేసి మా యొక్క సేవలను అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మా వంతు మేము సమాజంలో ఉన్నందుకు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి మనం అన్న కొంత ఈ లాస్ట్ మన ఎండింగ్ మన దశలో మనం వెళ్ళిపోయే ముందు కొంత మనం సేవ చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం అండి. ఈ యొక్క సర్వేంద్రాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, వాళ్ళందరి దాహార్తిని అందుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మన పట్టణంలో పెరుగుతున్నటువంటి రద్దీ, ముఖ్యంగా వేసవికాలంలోటువంటి నీటి ఎద్దడి కావచ్చు, వేసవి తాపాన్ని తగ్గించడానికి మంచి రద్దీ, వెలుగు ఫౌండేషన్ చిత్రుసి రామప్రకాష్ గారు గత 4 నెలలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మనం మంచిర్యాల పట్టణ సీఏ గారి యొక్క సహకారంతో, రమేష్ బాబు గారి యొక్క సౌజన్యంతో ఇవాళ మన మంచిర్యాలలో చలివేంద్రాన్ని ఐబీ సెంటర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లారా ఇవాళ ప్రతి మనిషి యొక్క శరీరంలో మనం గమనించినట్లయితే 90% అనేటువంటిది 80-90% వాటర్ ఉంటుంది. మన యొక్క రక్తంలో సుమారుగా 90% నీరు ఉంటుంది. నీరే మనకు జీవనాధారం కాబట్టి మన పట్టణ ప్రజలు, చాలామంది వేలాది మంది ప్రజలు మంచాలకు వస్తుంటారు. చాలామంది వడదెబ్బతోటి వడదెబ్బ తీవ్రత గురై ప్రాణాము కూడా పోయేటువంటి సందర్భంలో కూడా నీరేటువంటి చాలా ముఖ్యం కాబట్టి వారి దృష్టి పెట్టుకొని మానవతా దృక్పథంతో రామప్రకాష్ గారు ఇవాళ ఒక అడుగు ముందుకేసేసి మన మంచాల మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో ఇవాళ నీటి వసతులు ఏర్పాటు ఖచ్చితంగా మంచాల ప్రజలకు నీటిని ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లారా ప్రజలారా, మరి ముఖ్యంగా మన ఈ సందర్భంగా ఒక విషయం గమనించాలి, నీరుని మనం వినియోగించుకోవడంతో పాటు నీటిని పొదుపు చేసే అలవాటు కూడా మనం మార్చుకోవాలి. ఒక నీటి చుక్క కూడా వృధా కానివ్వకూడదు. ఇవాళ మనం ప్రజలతో పాటు అనేక రకాలైనటువంటి అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ప్రజలు అధికారులు చెప్పేటువంటి నిధులు చెప్పే విషయాన్ని గమనించేసి మనం నీటిని వృధా కాకుండా మనం త్రాగుదాం, మన మిత్రులు తాగనిద్దాం, మనం బతుకుదాం, ఇద్దరిని బతుకనిద్దాం అనేటువంటి విషయం ముందుకెళ్తూ ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం తీసుకోవాలి.